రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన గత నెల రోజులుగా పొంగునూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు పరిధిలో అదేవిధంగా ఈరోజు మీడియాలో చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరి పైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పొంగునూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతూ ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇళ్ళు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు, చిన్న ఇళ్ళు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో కానీ, కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పొంగునూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయ్యింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా, ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తాను. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు, మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది, మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇచ్చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసే వచ్చాను, మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు చెట్లు నరికేస్తారు, ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా
ఈరోజు ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో, లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసుకో, లేకపోతే రిజైన్ చేయమనో, రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదార్పుగా కూడా వెళ్ళకూడదు అని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఇదొకటి ఎప్పుడు కూడా ఒక నలుగురు నాయకులు ఉన్నా నలుగురు నాయకులు పోయినా పెద్ద తేడా పడదు. ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్ళొస్తుంది. సో వీళ్ళు మా అనుకున్నట్లు ఏదో ఒక నలుగురిని ఒత్తిడి చేసో, ప్రలోభాలు పెట్టో, బెదిరించో నలుగురిని పార్టీ మార్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. ఈ నలుగురు కాకపోతే ఇంకొక నలుగురిని డెవలప్ చేస్తాం. ఇదివరకు 23 ఎమ్మెల్యేలు తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ 23 నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది. ఇవన్నీ పెద్ద విషయం కాదు. ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి. ఇల్లులు కూల్చడం ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు. పొంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు. పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. బస్సుల ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు. ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. పొంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇన్ని గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పొంగునూరులో? ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకి వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. పొంగునూరు నియోజకవర్గం పైన ఇదివరకు కూడా కక్ష కట్టారు. ఇప్పుడు మళ్ళీ కూడా కక్ష కట్టి ఇలాంటి చర్యలతో ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాకుండా పొంగునూరు పక్కన ఎవరు చూడకుండా చేసే పరిస్థితి ఈరోజు వస్తూ ఉందని చెప్పి కూడా నేను మీడియా ముఖంగా అందరికి కూడా నేను తెలియజేస్తాను. అది ఒక బుద్ధి లేని వెదవలు చెప్తూ ఉంటారు. దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. దాని గురించి అసలు వివరణీయాల్సిన పని కూడా లేదు. పొంగునూరు నియోజకవర్గంలోనే కాదు, ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇంకొక విషయం కూడా చేయాల్సింది. ఈ పదవులు కావాలంటే ఎంతసేపు పెద్దిరెడ్డి ఇట్లా పెద్దిరెడ్డి ఇట్లా అని మాట్లాడి ఏదో షో కొట్టే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశంలో పదవులు వచ్చే పరిస్థితి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు, మొన్న ఎలక్షన్లో పోటీ చేసిన చల్లాబాబు అనే వ్యక్తి. ఆయన 89 నుంచి చూస్తూ ఉన్నాం. 89 నుంచి అధికారంలో చాలాసార్లు మేము అధికారంలో ఉన్నాము, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది. ఇట్లాంటి చెత్త పనులు, ఇల్లులు కొట్టేది, చెట్లు నరికేది, ఆవులు దొంగతనం చేసేది, ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు. చల్లాబాబు కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఒక ఇంట్లో 10 మంది ఉన్నాం, నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం, నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు, మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తుంది, మా అమ్మ వస్తారు, ఎవరో ఒక వస్తారు, ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో, చంద్రబాబు ట్రాప్లో పడద్దు. నువ్వు చేసిందేంటి, పోలీసులపైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు. అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్షపడి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసులపైన గొడవ చేసినావు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము. రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు, ఆయనకు కూడా ఒకటే అజెండా, ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది. ఆయన కూడా నేను చెప్పేది ఒకటే, కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చింది ఏం కాదు, అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. నిన్ను కూడా నువ్వు అందరూ కూడా చల్లాబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరికీ అందరూ తెలుసు. ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమి శాశ్వతం కాదు. చంద్రబాబు ట్రాప్లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా ఇచ్చేస్తాను. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం, సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.